Hi friends, welcome to my channel. Molakettina shenigala toti vadalu ela cheyalo chuddamandi. Deeniki gaanu ullipaya, pachimirchi, allam vellulli, jilakara teeskuntunnanu. 3 nunchi 4 pachimirchi padtayi, oka chinna ullipaya teeskunnanu. Oka mixie jar lo manam molakettina shenigalanu veskovali. Andulone pachimirchi, ullipaya, allam vellulli separate ga lekapothe allam vellulli paste kuda veskovochu. Indulo jilakara ఇంకా తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇది మొత్తం పేస్ట్ లా అవ్వకూడదు కొంచెం బరకుగా ఉండాలి చూసారా నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇలా బరకుగా ఉండాలి అక్కడక్కడ పప్పు పప్పు కనిపిస్తుండాలి అప్పుడు మనకి వడలు టేస్టీగా ఉంటాయి ఈ ఒక చిన్న నిమ్మకాయ కంటే ఇంకా చిన్న సైజ్ లో తీసుకొని కొద్దిగా రౌండ్ గా చేసి వేసేయాలండి మనం ఇది మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టాం అనుకోండి పైన మొత్తం కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల ఉడకదు ఇలా మనకి గోల్డెన్ బా కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి మనం శనగలని పొద్దున నానబెట్టాం అనుకోండి ఈవినింగ్ కి ఆ వాటర్ అన్ని తీసేసి ఒక బట్టలో కట్టి పెడితే మార్నింగ్ కి మొలకలు వచ్చేస్తాయి మీరు అలా చేసుకోవచ్చు చూడండి కలర్ చేంజ్ అయ్యాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న బాల్ అంత సైజ్ లో తీసుకొని మనం చేతులపైనే ఇలా ప్రెస్ చేసాం అనుకోండి వెడల్పుగా సరిపోతుంది ఇవి లావుగా వేసుకోకండి సన్నగా వేసుకుంటేనే బాగుంటాయి బాగా వేగుతాయి లావుగా వేసుకున్నాం అనుకోండి అది లోపల వేగదు సరిగా ఇలా అన్ని చిన్న చిన్నగా చేతితోనే వేసుకుంటే సరిపోతుందండి మనం ఏమి వేరే కవర్ అలాంటిది ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇలా చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్ అండ్ హెల్తీ కూడా అండి వీటికి ఆయిల్ కూడా ఎక్కువ మనకి ఎక్కువ పీల్చదు తక్కువ ఆయిల్ తోనే అయిపోతాయి ఇలా చేసుకున్న వడలను ఒక ప్లేట్ లోకి తీసుకొని మనం టమాటా కేచప్ తో తినండి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి